హలో హై వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్ ఫ్రెండ్స్ చాలా మంది అన్నా నా దగ్గర మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి నాలుగు క్రెడిట్ కార్డులు ఉన్నాయి నా దగ్గర ఐదు క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పి చాలా మంది అంటుంటారు ఎక్కువ క్రెడిట్ కార్డు ఉండటం వల్ల లాభమా నష్టమా మేము ఎన్ని కార్డ్స్ యూస్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వేసేసినట్లయితే వీడియో కింద కలిసి సబ్స్క్రైబ్ సబ్క్రైబ్బన్ క్లిక్ చేసుకుని బిల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు అంతేకాకుండా క్రెడిట్ కార్డు గురించి బోల్ అనేది ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఉందండి ప్లేలిస్ట్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వీలైతే వీడియో తర్వాత వెళ్ళేసి చూసేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి చోలో లెటర్స్ గోడ్ ద టాపిక్ ఫ్రెండ్స్ చూడండి నార్మల్గా ఈ క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉండాలి రెండు లేదా అంతకంటే క్రెడిట్ కార్డ్స్ ఉండడం వల్ల లాభం నష్టమా అనే విషయానికి వస్తే కనుక ఒక వ్యక్తికి క్రెడిట్ కార్డ్స్ నన్ను అడిగితే కనుక సో మీకు టూ టు త్రీ కార్డ్స్ అనేది బెటర్ అని చెప్తాను ఒకటి ఒక కార్డు పైన డిపెండ్ అవ్వడం కంటే రెండు లేదా అంతకంటే మూడు కార్డ్స్ ఉండడం సేఫ్ అంతకంటే ఎక్కువ అయితే ఏమవుతుందంటే నార్మల్గా చూడండి కొంతమంది ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక ఆ క్రెడిట్ కార్డు యొక్క పిన్ ప్రతి ఒక్క బ్యాంకు ఒక్కొక్క పిన్ పెట్టే కంటే సో అన్నిటికీ ఒకే క్రెడిట్ కార్డు యొక్క పిన్ అనేది పెడుతూ ఉంటానన్నమాట ఆ క్రెడిట్ కార్డు పిన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు మంత్ ఆన్ మంత్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదో వెలేసి ఆఫర్ ఉందని చెప్పేసి కార్డ్ స్వైప్ చేస్తాము అది ఏ బ్యాంక్ కార్డు తెలియదు ఒక్కొక్కసారి ఏ కార్డు యూస్ చేసాము మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డు ఉంది మన దగ్గర మనం హెచ్డిఎఫ్సి కార్డ్స్ స్వైప్ చేసాము ఎస్బీఐ బ్యాంకు స్టేట్మెంట్ తీసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్లో జీరో వచ్చింది ఎందుకంటే మనం యూస్ చేసింది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు అలాంటప్పుడు ఏమంటుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది మనం బిల్ డిలే చేస్తాము దానివల్ల పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది మరి రెండు కార్డ్స్ ఉండడం బెటర్ అంటే రెండు కార్డులు మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మూడు లేదా అందుకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది మీకు ఏ బ్యాంకులో మీరు స్వైప్ చేశారో తెలియదు దీనివల్ల చాలా నష్టపోతారు ఒక్కొక్కసారి అందు దాంతోపాటు మీకు ప్రతి ఒక్క కార్డుకి ఇయర్లీ ఫీ అనేది ఉంటుంది యాన్యువల్ ఫీ అంటారు యాన్యువల్ ఫీ అనేది మీరు మూడు కార్డ్స్కి పే చేయడం కంటే వన్ ఆర్ టూ కార్డ్స్కి పే చేయడం బెటర్ అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ పైన యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవ్వడానికి ఒక థ్రెషోల్డ్ లిమిట్ అంటూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఒక క్రెడిట్ కార్డు ఉంది అందులో నా లిమిట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ఇయర్లో ఫిఫ్టీ థౌసండ్ లేదా వన్ ల్యాక్ యూజ్ చేస్తే నాకు ఆ యాన్యువల్ ఫీ ఆ రెన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట బట్ నేనేం చేస్తున్నాను నా దగ్గర మూడు కార్డ్స్ ఉన్నాయి నేను ఇందులో ఫిఫ్టీ థౌసండ్ అందులో ఫిఫ్టీ థౌసండ్ అందులో ఫిఫ్టీ థౌసండ్ అలా యూజ్ చేసుకోవచ్చు అని అప్పుడు ఏమవుతుంది నాకు యాక్చువల్గా వచ్చినటువంటి ఆన్యువల్ ఫీ అనేది ఇక్కడ వేవ్ ఆఫ్ అవ్వదు ఎందుకంటే నేను మల్టిపుల్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాను దానికంటే ఒక సింగిల్ కార్డ్ పైన మీరు ఫోకస్ చేశారనుకోండి ఈ యాన్యువల్ ఫీ అనేది మీకు వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట అండ్ దాంతోపాటు ఒక వన్ ఇయర్లో మీకు ఒక పర్టికులర్ కార్డు పైన ఇంత అమౌంట్ యూజ్ చేస్తే కనుక ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ కూడా పే చేస్తాయి కొన్ని బ్యాంక్స్ అనమాట అలాంటి విషయాలు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మీకు రివార్డ్ పాయింట్స్ ఎక్స్ట్రాగా చేసేటువంటి అవకాశం ఉందన్నమాట ఇంకొక విధంగా మీరు ఇది డి అంటే మీరు ఎక్కువ కార్డ్స్ ఉండటం వల్ల మీరు పిన్ నెంబర్ ఒకే ఒకే సెచ్ ఒకే పిన్ నెంబర్ సెట్ చేసుకోవడం వల్ల ఏ కార్డు యూస్ చేసారో తెలియదు ఇంకొకసారి ఏమవుతుందంటే మీరు పే చేయడంలో డిలే అవ్వచ్చు యాన్యువల్ ఫీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇలాంటివి చాలా వరకు మిస్టేక్ జరుగుతుంటాయి మరి లాభాలు ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది రెండు రెండు కార్డ్స్ ఉన్నాయి అన్నమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చింది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చింది ఆ టైంలో ఏమవుతుందంటే మీకు హెచ్ఎఫ్సీ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ ఉండడం వల్ల మీకు టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పాటు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట ఆ టైంలో ఏమవుతుంది మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల అయ్యో నా దగ్గర ఇంకొక ఎస్బీఐ బదులు ఒక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ఉంటే నాకు ఈ బెనిఫిట్స్ ఉండేవి కదా అని చెప్పేసి అనుకుంటా అలాంటి సందర్భంలో మీకు ఈ ఏదర్ కార్డ్స్ ఏదైనా కానీ మీకు ఉండటం వల్ల అడిషన్ కార్డు ఉండడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ బాగా అరేంజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉన్నటువంటి క్రె క్రెడిట్ లిమిట్ హెచ్ఎఫ్సీ బ్యాంక్లో వన్ ల్యాక్ ఉంది ఎస్బీఐలో వన్ ల్యాక్ ఉంది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో జాగ్రత్తగా వినండి మనము థర్టీ పర్సెంట్ అంతకంటే తక్కువ ఉంటే కనుక క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో మనకి సిబిల్ స్కోర్ చాలా స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు రీపేమెంట్ కూడా ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా ఒక ఫిఫ్టీ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంది మీకు వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌసండ్ అబవ్ థర్టీ పర్సెంట్ యూటిలైజేషన్ రేషో వెళ్ళిపోతుందనమాట అలాంటప్పుడు ఏమవుతుంటే మీరు అనదర్ కార్డు యూస్ చేసి ఇందులో థర్టీ థౌసండ్ అందులో ట్వంటీ థౌసండ్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో మీరు మీకు స్టేబుల్గా ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ విధంగా చూస్తే అంటే ఇన్ కేసు మీరు బై మిస్టేక్ ఏదైనా ఒక కార్డు మిస్ చేసుకున్నా ఇంకో కార్డు మీరు అడిషనల్గా మీకు ఎమర్జెన్సీ పర్పస్కి యూజ్ అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్ అనమాట వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేయడం జరిగిందనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వీరైతే వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి చాలా సీయుద్ నెక్స్ట్ టెల్ దెన్ టేక్ కేర్ బాయ్